మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు మా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని నెడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ద్వితీయోపదేశ కాండము 28:8-9 వచనాలు. The Lord will command the blessing for you in your barns and in everything that you put your hand to, and He will bless you in the land that the Lord your God is giving you. The Lord will establish you as a holy people to Himself, as He swore to you, if you keep the commandments of the Lord your God and walk in His ways. Deuteronomy 28:8-9. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఆపద్ దినమున మాకు ఆశ్రయముగా కృపగల దేవుడుగా ఉన్నందుకు వందనాలు. మీరే మాకు ఆశ్రయదుర్గము, మా రక్షణాధారము, మా ఎత్తైన కోటగా ఉన్నందుకు వందనాలు. ఈ దినమంతటిలో ఏ విధమైన కీడు మా దరి చేరకుండానట్లు మమ్మను మీ రెక్కల చాటున దాచి ఉంచమని యేసు నామంలో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.